పేరు కామాక్షమ్మ అండి. నా సాక్ష్యం ఏంటంటే నేను చాలా నష్టపోయాను. లక్ష రూపాయల దాకా దగ్గర దగ్గర ఆ సొమ్ము ఇక్కడ హైదరాబాద్ వచ్చిన కొత్తలో మేము దేవుని నమ్ముకోలేదు. ఆవిడ చాలా నష్టపోయాము. మేమైతే అసలు అడుక్కునే స్థితిలో ఉంచాడు. అసలు నేను అడుక్కునే స్థితి అడుక్కునేటట్టు అయిపోతాను అనుకున్నాను, కానీ నేను ఇంత స్థితిలో వస్తాను అనుకోలేదండి. నేనైతే చాలా గొప్ప కార్యం చేస్తాడండి. నేను సీనియర్ మందిరానికి వచ్చినాక లక్ష రూపాయలు మిగిలించుకునే శక్తి దేవుడు ఇచ్చాడండి. నా పట్టిన దేవుడు చాలా కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు అయితే నేనైతే నేను ఇంక ఈ స్థితికి మా అన్నలు మా వాళ్ళందరూ నన్ను కాదనుకున్న దేవుడు నన్ను నిలబెట్టాడంటే ఈ స్థితిలో ఉంచాడంటే చాలా గొప్ప కార్యం అండి. ఇది మాత్రం అన్నీ మా వాళ్ళందరూ మా ఇంటికి రావద్దు, నీ సొమ్ములు అన్ని పోయినా మా మమ్మల్ని మామూలు పలకరీయడానికి రావద్దు, నీకు మేము సహాయం చేయలేము అన్నోళ్ళే, కానీ నన్ను అయితే ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరండి. ఒకప్పుడు నాతో దేవుడు మాట్లాడాడండి, నేను అన్నలుగానే ఉన్నానండి. అప్పుడైతే నేను ఇంకా దేవుడిని అప్పుడు నమ్ముకోలేదండి. ఎందుకమ్మా నువ్వు వాళ్ళ ఇళ్ళు పాకలాడుతావు, నేనున్నా నీకు తోడు, నువ్వు నన్ను నమ్ము అని దేవుడు వెళ్తే నాతో మాట్లాడాడండి. పరిశుద్ధాత్మ దానిలో అప్పుడు పొందుకున్నానండి. అసలు దేవుడు నాతో మాట్లాడు ముఖాముఖి మాట్లాడాడండి. అప్పుడు దేవుడు మాటిని నేను దేవుడు నడవాలని నమ్మకం కుదిరింది అండి. నాకైతే కుదిరి ఇంక ఇంట్లోనే భయం లేకుండా ఇంట్లో పండుకున్నాను. నాకు చాలా పనులు ఇచ్చాడు దేవుడు. ఈ సీనన్న మందిర సీనయ్య గారి మందిరానికి వచ్చానండి. ఇప్పటి వరకు నేను ఎంతో బాగుపడ్డానండి. మా వాళ్ళందరూ నన్ను కాదనుకున్న వాళ్ళందరూ నా పక్కన మళ్ళీ అందరినీ సమకూర్చారండి. అసలు మా అన్న హైదరాబాద్కి ఎప్పుడు రాడండి, కానీ నా పక్క మా ఇంట్లో ఉండడానికి సహాయం చేశాడండి. ఈ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మా ఇప్పటికి మా అన్న నాతోనే ఉన్నాడండి. మా పిల్లలు గలైనా మా మేమైతే రూపాయి పెట్టలేదండి. మా అమ్మాయి ఇంటర్ సెకండ్ చదువుతుందంటే దేవుడే చదివించుకున్నాడండి. పేరు కామాక్షమ్మ. ఈ మందిరానికి రాకముందు చాలా అడుక్కునే స్థితికి వచ్చేసిందంట. ఏమా మరి అలాంటి పరిస్థితుల్లో ఈ సేనాయ ప్లే టవర్కి ప్లే మినిస్టర్కి రావటం జరిగింది. ఈ మందిరానికి వచ్చిన కాంచి దేవుడు దీవించడం జరిగింది. ఈమెకేమీ లేదని బంధువులు అందరూ ఇటు చెల్లిపోయారు. ఎవరన్నా అప్పు అడుగుతారేమో అని అనేక మంది తప్పించుకోవటం వెళ్ళిపోవటం జరిగింది. అలాంటిది మందిరానికి వచ్చిన కాంచి మరి ప్రతి నెల ఇంచుమించు 60-70 మంది ఈమెంట్లో భోజనము చేస్తున్నారని చెప్పలు కొడతామంతా. రెండోది అనేక మందికి ఆహారం పెట్టే రీతిలో మరి ఈరోజు దేవుడు ఈమెని కామాక్షమ్మను దీవించాడు. దేవునికే మహిమ కలుగునుగాక.